జలవిహార్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సనత్నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమావేశం జరిగింది. ఆయనకు గుజరాత్ సమాజ్, సిక్కు సమాజ్, సీనియర్ సిటిజన్స్, పలు బస్తీలు, కాలనీల అసోసియేషన్ల ప్రతినిధులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గతంలో ఇక్కడి నుండి గెలుపొంది ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు కూడా చేయలేని అభివృద్ధి 9.5 సంవత్సరాలలో జరిగిందని, ఈ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులతో ప్రజల్లోకి వెళ్లి అత్యధిక మెజార్టీతో గెలుపు సాధిస్తామని, ప్రతిపక్ష దిమ్మె తిరిగిపోయేలా కార్యాచరణ ఉండబోతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాజకీయ పార్టీల గురించి మాట్లాడతాం. ఎలక్షన్ల తర్వాత బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా ఇంకొకలైనా వాళ్ళు కూడా మనతో పాటే మన సోదరులు, మన చెల్లెళ్ళు, అక్కల్లాగానే భావిస్తాం తప్ప, మన 9.5 సంవత్సరాలు మీరు సనత్ నగర్ లో చూసేది, 20 సంవత్సరాలు సికింద్రాబాద్ లో చూసేది, మనకి ఎవ్వరి మీద కక్షా కార్పణ్యాలు ఉండవు, ఎవరిని పర్సనల్గా అటాక్ చేసినటువంటి దాఖలాలు ఉండవు, కేసులు పెట్టేయడమో ఇంకోటో మీరు చూస్తుంటారు జనరల్గా. అంటే 37-38 రోజుల నుంచి మరి ఏ విధంగా వారిని జైల్లో పెట్టారు మనం చూసినాం. అంటే అటువంటి కొన్ని సంఘటనలు చూస్తే ఏ మనిషికైనా బాధ అనిపిస్తుంటుంది. కాబట్టి ఇటువంటి పరిణామం, కానీ రాజకీయం అంటే ఒక ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణం ఉండాలి. ఏదో ఎలక్షన్లప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు, ఇది డెమోక్రసీ, ఎవరైనా పోటీ చేసుకోవచ్చు, ఎవరన్నా రంగంలో ఉండొచ్చు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మన పని మనం చేస్తాం. అల్టిమేట్గా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అందరూ సమానమే ఆ భావనతోనే మనం ముందుకెళ్ళాం తప్ప ఎవరి మీద కూడా మనం ఏదో ద్వేషం పెంచుకోవాలనేటువంటి ఆలోచన మనం ఏ రోజు కూడా చేయలేదు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్ళేలేవు అని మాట్లాడతారు, మరి అలా తీసుకుపోయి మెడల్ బట్టి అందులో ముంచాలనా? మరి ఇప్పుడు ఎండాకాలం నీళ్లు మత్తడి దుక్కుతున్నాయని చెప్పేసి మనం టీవీల్లో పేపర్లో చూస్తుంటే వరిధాన్యం, అదేమన్నా వరిధాన్యం 3.5 లక్షల క్వింటాళ్ళు ఎక్కడికైనా ఎత్తుకొచ్చి పెడతామా? కాదు కదా. కాబట్టి నేనేమంటా అంటే వాళ్ళ చేయనిక చేతగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఈ దేశంలో మెడికల్ కాలేజీలు ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు, కానీ తెలంగాణ ఒక్కొక్కటి కూడా ఇవ్వలే. సీఎం గారు ఏమన్నారు, నువ్వు ఇచ్చేదేంది, నా దగ్గర నా బడ్జెట్ ఉంది, నా రాష్ట్ర ఖజానాతోనే అన్ని జిల్లాలలో మెడికల్ కాలేజీలు పెడతామని చెప్పి ధైర్యంగా పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు. మరి హైదరాబాద్ సిటీలో ఈరోజు హాస్పిటల్ దగ్గర ఓ కార్పొరేట్ హాస్పిటల్ వస్తుంది. మరి అదేవిధంగా అల్వాల్ ప్రాంతంలో ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి, ఇంకా చాలా జరిగేటువంటివి ఉన్నాయి. కానీ సమస్యలు అనేది ప్రజలకు నిరంతరంగా ఉంటాయి. ఒక ముఖ్యమంత్రికి ఆయన వయసుకు కూడా గౌరవించే పరిస్థితుల్లో లేదు. ఏకవచనంతో మాట్లాడుతున్నాం. ఒక పిసిసి మాజీ ప్రెసిడెంట్, ఆయన సుదీర్ఘకాలమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఒక బీసీ బిడ్డ, మొన్న టికెట్ విషయంలో నాకు అన్యాయం జరుగుతుందని రాజీనామా చేస్తే అక్కడ ఉన్న నాయకుడు ఏమన్నాడు, చచ్చిపోయడం నీకెందుకు అని మాట్లాడతారా? ఎక్కడన్నా మాట్లాడతారా? నీకు సిగ్గుందా బుద్ధి ఉందా అని మాట్లాడేటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం. రెండోది నరేంద్ర మోడీ గారు ముందు పెట్టుకుని అరుస్తారు, ఏం చేసేది ఈ రాష్ట్రానికి, ఏ ప్రాజెక్ట్ అన్నా మీరు ఇచ్చిండ్రా, ఈ రాష్ట్రంలో జరిగే అభివృద్ధికి మీ సహకారం ఇచ్చిండ్రా. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మా ఎలక్షన్ అవసరాల కోసం మేము ఏదన్నా మాట్లాడతామంటే నేను ఒకటే మీకు అందరికి అడుగుతున్నాను, ఇదే శేష్ కుమార్ గారు ఓడిపోయింది, అదేవిధంగా అత్తేలి అర్ణ ఓడిపోయింది, ఆకుల రూప ఓడిపోయింది, మరి 2.5 సంవత్సరాలు అయింది కదా మున్సిపల్ ఎలక్షన్లు అయ్యి, 2.5 ఏళ్ళైనా 3 ఏళ్ళైంది కదా, మీరు కూడా ఆ డివిజన్లలో ఉన్నవాళ్ళు ఉన్నారు కదా. ఈ కేంద్ర ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా పెంచి ఆ రోజు 400 ఉంటే ఇదే ప్రధానమంత్రి గారు గ్యాస్ సిలిండర్కు దండం పెట్టి ఓటు ప్రజలందరినీ, ఇవాళ ఎంతుంది, 1200, అయితే ఆ సబ్సిడీని
మరి గవర్నమెంట్ భరించి 400 రూపాయలకే ఇస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు నిన్ననే అనౌన్స్ చేశారు. దాని తర్వాత 100,000 బెడ్రూమ్లు డబుల్ బెడ్రూమ్ల హైదరాబాద్ కట్టిస్తామని మొన్న దగ్గర దగ్గర 70,000 మనం ఇచ్చాం. ఇంకా 100,000 ఇల్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. మన పెద్దలకు పెన్షన్లు మరి ఇప్పుడు ఉన్న 2,000 పెన్షన్ ని మరి 3,000 4,000 5,000 వరకు చేస్తాం అని చెప్పి నిన్న మానిఫెస్టోలో అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఇదే కాకుండా మా యొక్క అక్క చెల్లెళ్ళకు సౌభాగ్యలక్ష్మి అనే గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చి మరి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ స్కీమ్ కూడా అనౌన్స్ చేశారు.